హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ షూట్ చేసిన వ్లాగ్ అండి. ఇది ఇంకా మొక్కలకి వాటర్ అవి పోసేస్తున్నాను. ఆఫ్టర్నూన్ అంటే మిడ్ ఆఫ్టర్నూన్ ఏం కాదు, 11 అరౌండ్ 11 o'clockకి అలాగా 11 గంటలకి అలా తీసిన వ్లాగ్ స్టార్ట్ చేశాను అన్నట్టు. ఇంకా బట్టలు అవన్నీ వాషింగ్ అయిపోయింది, వాటిని ఆరేస్తున్నామండి. ఇక్కడే మేము గ్రిల్స్ పైన ఆరేస్తాము. ఇక్కడ మన స్లైడింగ్ డోర్స్ ఉన్నాయి కదా గ్లాస్వి, దాని పక్కకి ఇవి గ్రిల్స్ ఉంటాయి, వీటి పైన ఆరేస్తామండి బట్టలు. ఇంకా కర్రీ వచ్చేసి ఎగ్స్ అండి. ఎగ్స్ బాయిల్ చేసేసాము, ఎగ్స్ అలాగే దాంట్లోకి ఆనియన్ కర్రీ, ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసి ఎగ్స్ అందులో వేసి ఉడికించడమే అండి. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఈజీ కర్రీ. అందులో చింతపండు వేసి కూడా వండుతారు, బట్ మేము ఇక్కడ చింతపండు అయితే ఏం వేయట్లేదు, ఇంకా నార్మల్గా వండేస్తున్నాము. ఇది వచ్చేసి పక్కన రైస్ పెట్టేసాం కదా, రైస్ అవుతుంది. అయితే కుక్కర్ పాడైపోయిందండి, అందుకే అదే స్టవ్ పైన పెట్టేశాము. ఇంకా ఈ 1 మంత్ నుంచి ఈ స్టవ్ పైనే వండుతున్నామండి మేము వచ్చినప్పటి నుంచి. ఇంకా కర్రీలోకి ఆనియన్స్ అవి మమ్మీ కట్ చేస్తుంది. నేను వచ్చేసి కర్రీ వండుదామనేసి ఇంకా అది పాన్ అది పెట్టేశాను. అందులో ఫస్ట్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసి తర్వాత పోపు దినుసులు అవన్నీ వేయాలి కదా, ఆవాలు జీలకర్ర అవి. ఇంకా ఇది వచ్చేసి సండే రోజు లాగండి. సండే అంటే మాకైతే లేజీ డే అన్నట్టే, అసలు టైం అసలు ఈజీగా గడిచిపోతుంది. ఏదైనా మెల్లిగా చేసుకుంటాము, ఇంకా ఆఫీస్కి వెళ్ళారు కదా, వంట ఎంత లేట్ అయినా ఏం కాదు అన్నట్టు అన్నీ స్లోగా చేసేసుకుంటాము. వర్క్స్ డే మొత్తం ఫ్రీగా ఉంటామండి. ఇంకా డైలీలా హడావిడి ఉండదు. ఇంకా ఆయిల్ అవన్నీ, ఆయిల్ అలాగే ఆవాలు జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ అవి వేసేసాం కదా, నెక్స్ట్ పసుపు వేసేయాలి అండ్ ఫైనల్గా వచ్చేసి ఆనియన్స్ వేసేయాలి. ఇవి వచ్చేసి రెడ్ ఆనియన్స్ అండి. ఇప్పుడు ఆనియన్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది కదా, మీ ప్లేస్లో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మాకైతే ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది, 60 or 80 రన్నింగ్ అండి ప్రజెంట్ రెడ్ ఆనియన్స్కి. ఇక్కడ వైట్ ఆనియన్స్ రేర్ అండి, చాలా తక్కువ దొరుకుతాయి, అసలు దొరకవు చెప్పాలంటే. ఎప్పుడో ఒకసారి అట్లా కనిపిస్తాయి మార్కెట్లో, బట్ మాకైతే అసలు కనిపించలే మేము వచ్చినప్పటి నుండి. ఇంకా కొద్దిగా కారం వేసి ఆనియన్స్ మెత్తబడ్డాక కారం అలాగే సాల్ట్ అన్నీ వేసేసి ఒకసారి అలా మగ్గనియాలి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ వేసేయాలి. ఎగ్స్ ఇప్పుడే వేసేయాలి, ఎందుకంటే ఎగ్స్కి కూడా వైట్గా ఉంటాయి కదా, కొంచెం తినాలనిపించదు. ఇలా వేస్తే ఏంటంటే కొంచెం సూప్ పట్టినట్టు అవుతుంది, తినేప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇది వచ్చేసి మ్యాచ్ ఉంది కదా అది, అయితే ఇంకా అసలు డే మొత్తం మ్యాచ్ ఏనండి. ఆ రోజు ఇండియా ఓడిపోయింది కదా, ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ కదా వరల్డ్ కప్, చాలా ఫీల్ అయ్యారు నైట్ అయితే మా ఆయన. ఇంకా విన్ అయితే పార్టీ ఇస్తా అని కూడా చెప్పారు, బట్ అసలు విన్ అవ్వలేదు, లాస్ట్ వరకు చూసాము. ఇంకా ఫస్ట్ ట్రిప్ వేసేసాను, మళ్ళీ ఇవి సెకండ్ ట్రిప్ వేసానండి బట్టలు, అవి కూడా తీసేస్తున్నాను, ఇంకా ఆరేయాలి. ఇవి వచ్చేసి ఆయన యూనిఫామ్స్ అండి, మా హస్బెండ్ యూనిఫామ్స్ ఇవి, ఆఫీస్వి. తన బట్టలు నేను సపరేట్గా వేసిస్తానండి, ఇంకా పిల్లలతో వేస్తే బాగుండదని ఆయనకి సపరేట్ వేసేస్తాను. అలా కొద్దిగా లిక్విడ్ వేస్తాను, అలాగే కంఫర్ట్ కూడా వేస్తాను. ఇంకా ఐరన్ అవి చేస్తే చేస్తాను, లేదంటే తనే చేసుకుంటారండి. నేనైతే ఎక్కువ ఐరన్ చేయను, తనే ఫోల్డ్ చేసుకుంటాడు, తనే ఐరన్ చేసుకుంటాడు బట్టలు వచ్చేసి. ఇంకా ఇది ఇంకో బెడ్రూమ్ అండి, ఇది ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా, ఇంకో బెడ్రూమ్. 3 రూమ్స్కి హాల్, అలాగే 2 బెడ్రూమ్స్కి ఇలాగే బాల్కనీస్ ఉంటాయి, గ్లాస్ డోర్స్ ఉంటాయి బయటికి చూడడానికి. చాలా బాగుంటుంది వ్యూ, మొత్తం కనిపిస్తుందండి, చాలా టైంపాస్ అవుతుంది ఇక్కడ కూర్చుంటే. అందరూ కనిపిస్తారు, అన్ని వెహికల్స్ కనిపిస్తాయి, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ప్లే జోన్ కనిపిస్తుంది ముఖ్యంగా. ఇదండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, నైట్ వచ్చేసి ఆలు పరాటా చేసుకుందాం అనేసి. ఆలు పరాటా అంటే కర్రీ చేసేసి మధ్యలో స్టఫింగ్ పెట్టి అలా కాదు, ఇది కొంచెం వేరే ప్రాసెస్, చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి, చాలా ఈజీ చేయడం.
గోధుమ పిండి తీసుకోవాలి. అందులో మన దగ్గర ఉన్న కరివే సారీ కరివేపాకు కాదు మనది కొత్తిమీర ఆకు వేయాలి. అలాగే కొద్దిగా ఉప్పు, వాము వాము ఇంపార్టెంట్ అండి. వాము వల్లనే చాలా టేస్టీగా ఉంటాయి పరాటాలు. అలాగే ఆలూను మెత్తగా ఉడికించి స్మాష్ చేసేసుకొని కలిపేసుకోవడమే. ఇందులో అన్నీ ఒకసారి అలా కలిసేలా కలిపేసుకోవాలి మొత్తం. ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని కొంచెం మన చపాతి డవ్లా ఉంటుంది కదా అట్లా అట్లా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే ఉండాలి ఎందుకంటే ఇది ఆల్రెడీ మెత్తగా ఉంటుంది ఆలు కాబట్టి కొంచెం చూసుకొని వాటర్ వేసుకోవాలన్నట్టు. ఇంకా చపాతీలా ఒత్తేయడమే. ఇంకా నేను చపాతీలు చేసేస్తున్నాను. కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ మెల్లగా చపాతీలో ఒత్తేయాలన్నట్టు. అయితే వీటిని కొంచెం చూసుకుంటూ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా ఎక్కువగా ఉంటాయండి. ఇంకా మా కన్నయ్య అస్సలు వినట్లేదు, నేను పిండితో ఆడతాననేసి దాన్ని తొక్కుతా అంటున్నాడు. దాంతో అయిన వాడికి కొద్దిగా ఇచ్చేసాము, ఆడుకున్నాడు, మళ్ళీ వచ్చి ఇంకా కావాలని ఏడుస్తున్నాడు. ఇంకా నేను ఇది నాన్స్టిక్ ప్యాన్ మీద కాలుస్తానండి చపాతీలు. ఏంటో అసలు దోశలు మళ్ళీ రాకుండా పర్లేదు, నాన్స్టిక్ ప్యానే పెట్టాలనిపిస్తుంది నాకు. చపాతీలు అస్సలు అతుక్కోవు, మంచిగా పొంగుతాయి. నాకైతే ఇదే బెటర్ అనిపిస్తుంది, అందుకే నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తా. ఇంకా టూ సైడ్స్ అలా కాల్చుకోవాలి ఆయిల్ వేసేసి. కొంచెం ప్రెస్ చేస్తూ కాలిస్తే ఏంటంటే పొంగుతుందనేసి నేను ప్రెస్ చేస్తున్నాను. అయితే ఇది పొంగలేదు ఎందుకంటే ఆలు స్మాష్ పెట్టాం కదా, చిన్న చిన్న ముద్దల్లా ఉండిపోయింది అనుకోండి, అలా హోల్స్ పడుతుంది. లీవ్స్ ఉన్నాయి కదా మనకి, ఇంకా అవి మన కొత్తిమీర లీవ్స్ ఉన్నాయి కదా ఆకులు, వాటి వల్ల కూడా చిన్న చిన్నగా పడుతుంది. పరాటాలు అలానే ఉంటాయి కదా, చూడండి ఎంత బాగున్నాయో. ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఆయిల్ వేసి కాల్చుకోవాలి. ఇంకా ఇవి మా పరాటాలు అండి నైట్ డిన్నర్లోకి వచ్చేసి. అండ్ ఇందులోకి సూపర్ కాంబినేషన్ ఏంటంటే కెచప్, అలాగే లేదంటే పెరుగు పచ్చడి. ఈ రెండిటితో తింటే సూపర్గా ఉంటుందండి. మేమైతే పెరుగుతో తినేసాము. ఇంకా ఇది నెక్స్ట్ డే వ్లాగ్. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే కన్నయ్య నేను అలాగే మా హస్బెండ్ ముగ్గురం బయటకు వెళ్తున్నాము. మా చిన్నోడిని అమ్మ దగ్గర ఉంచేసానండి, తొందరగానే వద్దామనేసి వెళ్ళాము. ఎక్కడికి వెళ్తున్నామంటే మీరే చూడండి, మేము వెళ్ళిన పని ఒకటి చేసిన పని ఒకటి అన్నట్టు. ఊరికే అలా రౌండ్ చేసేద్దాం అన్నట్టు వెళ్ళలేదు, పని పైనే వెళ్ళాము. యాక్చువల్గా నేను పాన్ తినాలనేసి, స్వీట్ పాన్ తినాలనేసి అడిగితే సరే తీసుకెళ్తానని తీసుకెళ్తున్నారు. తను తీసుకొస్తా అన్నారు, బట్ నేను కూడా వస్తా అని చెప్పేశాను, సరే అని తీసుకెళ్లారు. ఇంకా ముగ్గురం కలిసి వెళ్తున్నాము. ఇక్కడ కిందికి వచ్చాము, కింద పార్కింగ్లో బైక్ ఉంటుంది, తీసుకురావడానికి వెళ్ళాడు. అదే మా ఇంకా కన్నయ్యకి ఇలా బయట తిరగడం, బైక్ పైన తిరగడం అంటే చాలా ఇష్టం అండి. ఊరికే గణేష్ ఆఫీస్కి వెళ్ళిన, సారీ అండి మా హస్బెండ్ పేరు గణేష్, తన ఆఫీస్కి వెళ్ళిన నేను కూడా వస్తాను. వాపి అండి, గుజరాత్లో వాపి. ఇది కొద్దిగా చూపిద్దామనేసి అలా షూట్ చేశాను. ఇది స్వీట్ షాప్, అలాగే కొన్ని కొన్ని ఫేమస్వి చూపిద్దామనేసి షూట్ చేశాను. అలాగే బాగుంటుందండి వాపి, నార్మల్గా బాగుంటుంది. ఇది వచ్చేసి అంబేమాత టెంపుల్ అండి, చాలా ఫేమస్, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. బట్ నేను నైట్ టైంలో షూట్ చేశాను కదా అందుకే సరిగ్గా పడలేదు, డే టైంలో అయితే సూపర్గా పడుతుంది. ఇక్కడ కట్టడమే వేరే ఉంటుందండి, చాలా బాగుంటుంది, లోపల మొత్తం షైనింగ్ అలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ తీసుకుందాం అనేసి వెళ్ళాము. డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నానండి, అలాగే స్టార్ ఫ్రూట్ అండి. నేను స్టార్ ఫ్రూట్ ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైము, ట్రై చేయాలనేసి ఫస్ట్ కొద్దిగా తీసుకుందాం అనేసి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ దగ్గరికి వచ్చాము. వెజిటేబుల్స్ వచ్చేసి ఇంకా అన్నీ వీక్కి సరిపడా అన్నీ తీసేసుకున్నాము. ఇది ఊరికే వచ్చి ఫ్రూట్స్ తీసుకొని వెజిటేబుల్స్ తీసుకోవడము, మేము వచ్చింది మాత్రం పాన్కే, అది మాత్రం వదిలేసి ఇవన్నీ తిరిగేసామండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయనేసి ఇంకా ఇక్కడే ఆగిపోయాము, అన్నీ ఒకే దగ్గర తీసుకున్నాము. ఇంకా షాపింగ్ అదే అయిపోయింది. ఇది గుంజన్ రెస్టారెంటే, మేము
ఎప్పుడు ఇక్కడే తింటాము, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫేమస్ అండి గుంజన్ రెస్టారెంట్ అండ్ గుంజన్ షాపింగ్ ఏరియా అన్నట్టు ఈ షాప్ నేమ్ మీదనే అక్కడ ఒక ఏరియా ఉంటుంది షాపింగ్కి. అన్నీ దొరుకుతాయి ఇప్పుడు మన కోటిలో ఎలాగా అలాగా అన్నట్టు, అన్నీ మన డ్రెస్సులు కానీ లేదంటే అన్నీ దొరుకుతాయి, జ్యువెలరీ, లేడీస్కి సంబంధించినవి, షాప్స్ అన్నీ, ఫుడ్ ఐటమ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. గుంజన్ మార్కెట్ అంటే స్ట్రీట్ ఫుడ్కి ఫేమస్ అన్నట్టు. పావుభాజీ, ఎగ్ ఆమ్లెట్, అలా బ్రెడ్ ఆమ్లెట్ అన్నీ దొరుకుతాయి అక్కడ, నూడిల్స్, మంచూరియా అలా అన్నట్టు. ఇంకా పాన్ అన్నాను కదా, పాన్ షాప్కి ఫైనల్గా వచ్చేసాము. ఒక 2-3 షాప్స్ తిరిగాము, మాకు ఎక్కడ దొరకలేదు. అయితే ఇక్కడ దొరికింది బట్ మాకు నచ్చినట్టు చేయలేదండి అసలు. అయితే మేము స్వీట్ పాన్ కోసం వచ్చామన్నాం కదా, తను సున్నం రాశాడు అనుకుంటా అండి. తిన్నాక కడుపులో చాలా మంట మండింది, ఏంటో ఇది అనుకున్నాము. నేను ఇదివరకు ఒకటేసారి తిన్నాను, అప్పుడు చాలా టేస్టీగా ఉండే. ఇది సెకండ్ టైం నేను పాన్ ట్రై చేయడము, తిందామనేసే అనుకున్నాను. ఇంక ఇక్కడ ఎలా చేస్తారో, బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, అస్సలు బాగాలేదు. అండ్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇక్కడ తీసుకోవద్దు, అలాగే తీసుకున్నా కూడా మనం ముందే చెప్పాలి అసలు కారం రాకుండా ఘాటు రాకుండా పెట్టమనేసి, ఓన్లీ స్వీట్ మాత్రమే పెట్టమని చెప్పాలి అనేసి అనుకున్నాము. ఇంకా మేము వచ్చేసరికి చిన్నోడు ఏమి ఏడవలేదండి, మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా నేను ట్రై చేద్దామనేసి, ఇంకా ఎప్పుడు తిందామా అన్నట్టు వెయిట్ చేస్తున్నాము. మా కన్నయ్య కూడా ఏంటో అది తిందామని చూస్తున్నాడు, బట్ వాడికి ఏమి ఇవ్వలేదండి అది, వాడికి నార్మల్గా స్టార్ ఫుడ్ ఇచ్చేసాను. ఇంకా నేను ట్రై చేస్తున్నాను. తిన్నప్పుడు చాలా బాగానే అనిపించింది, కొద్దిగానే తెలిసింది అన్నట్టు, ఫస్ట్ బాగుంది అనిపించింది నాకైతే. తిన్న తర్వాత తెలిసిందండి. అది అండి ఈరోజు వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.